హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు థంబ్నైల్లో చూసినట్టుగానే అంటే యూకేకి ఒంటరిగా వస్తున్న ఆడవాళ్ళు ఉంటారు కదా, స్టూడెంట్స్గా అయినా జాబ్ మీద, అంటే ఎవరు తోడు లేకుండా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ యూకే వచ్చే ప్రతి అమ్మాయి ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేదా సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మీరు అకామిడేషన్ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అకామిడేషన్ సెర్చ్ చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని అకామిడేషన్స్లో ఏంటి అని అంటే, స్టూడెంట్ అకామిడేషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీ పీపుల్ ఉంటారు. మ్యాక్సిమం మన కంట్రీ వాళ్ళతోనే ఉండేలాగా చూసుకోండి, అండ్ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళతోనే ఉండేలా చూసుకోండి. అది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అని అంటే, స్టూడెంట్ అకామిడేషన్స్ ఏదైనా పర్లేదు, ఏది దొరికినా పర్లేదు అనుకొని చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అని అంటే, కొంతమంది ఇక్కడికి ఏంటంటే స్కామ్లు చేయడానికే వస్తూ ఉంటారు. డ్రగ్ బ్యాచ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. కొంతమంది ఏంటంటే అదే పని మీద వస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి. సెకండ్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి మీరు ఏవైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో అవి మాత్రమే తెచ్చుకోండి. అండ్ 6 మంత్స్కి సరిపడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరేగా ఉంటుంది. అండ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్న శానిటరీ ప్యాడ్స్ అనేవి అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఏంటంటే, కొంతమంది లేడీస్ వేరేవి యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మెయిన్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీ లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి చూడండి, నచ్చితే ఇక్కడే అలవాటు చేసుకోండి, లేదంటే ఇండియా నుంచే తెప్పించుకోండి. ఈ పాయింట్ అయితే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. థర్డ్ విషయం వచ్చేసి ఏంటి అని అంటే, మీరు షాంపూస్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, సో మీరు ఒకవేళ మేకప్ వాడే వాళ్ళైతే మీరు రెగ్యులర్గా వాడే మేకప్ కిట్ అంటే రెగ్యులర్గా వాడే బ్రాండ్ మేకప్ కిట్టే తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేకప్ ప్రోడక్ట్స్ బాగుంటాయి అది ఇది అన్నట్టుగా అట్లా చేయకుండా వచ్చేటప్పుడే మేకప్ కిట్స్ కానీ, లేకపోతే షాంపూస్ కానీ, ఇంకా షవర్ జెల్స్ కానీ, సోప్స్ కానీ, ఇలాంటివి బాడీ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకోండి, అది చాలా బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ట్రయల్ చేయండి, మీకు ఓకే అనిపిస్తే యూజ్ చేసుకోండి. ఇక్కడ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. అండ్ మీరు తలస్నానం చేస్తూ ఉంటారు కదా, చేసేటప్పుడు ఏంటి అని అంటే, మీరు హాట్ వాటర్ డైరెక్ట్గా నెత్తి మీద వేసేసుకోకండి, అది మంచిది కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బ్లీచ్ ఉంటుంది వాటర్లో అది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ఎప్పుడు డాండ్రఫ్ చూడని వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ డాండ్రఫ్ చూస్తారు, అండ్ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ చూస్తారు. అంటే టెన్షన్ పడకండి, జుట్టు ఊడిపోతుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది అని చెప్పి, అదంతా కామన్ ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్గా యూస్ చేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అంటే అమ్మాయి యూస్ చేసే ట్యాబ్లెట్స్, అమ్మాయిలకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ పీసీఓడీ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు కదా, అవైతే మీరు మిస్ చేయకుండా 6 మంత్స్కి సరిపడా అయితే తెచ్చుకోండి పక్కాగా. ఎందుకంటే ఇక్కడ ట్యాబ్లెట్ నెగ్లెక్ట్ చేసి మీకేనా అయితే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పనిలో పడి మానేయడం అలాంటివి చేయకండి, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. అండ్ హాస్పిటల్ సర్వీసెస్ కూడా అంతగా ఏం బాగోవు నేను చూసినంత వరకు అయితే, నమ్మడానికి లేదు ఇక్కడ హాస్పిటల్ సర్వీసెస్ని. సో మీ హెల్త్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగానే చెక్ చేస్తారు, ఎమర్జెన్సీస్ చూస్తారు. ఏదైనా హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ డోనట్స్ కానీ కేక్స్ కానీ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి అంటే రోజుకి మీరు 3-4 తిన్నా కూడా మీకు ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను అలా తినే లావైపోయాను. సో ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు వాటి మీద మనసు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఆ షుగర్ అనేది మనకి ఆడవాళ్ళకి అస్సలు మంచిది కాదు. సో డోనట్స్, కేక్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్, మంచి మంచివి టేస్టీ టేస్టీ ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వస్తుంది. చాలామంది అమ్మాయిలు, యూత్ నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, అంత మంచిది కాదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది బాగా. పాసిబుల్ అవాయిడ్ చేయండి. అంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు, చెయ్యాలి, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ఇంటర్నెట్ కట్టుకోవడానికి, ఇంకా అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఆప్షన్ తీసుకోండి. తప్పితే నైట్ షిఫ్ట్స్ అనేవి మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
అండ్ డే షిఫ్ట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎట్లా అంటే మీరు ఆఫ్టర్నూన్ లంచ్ తినడానికి ట్రై చేయండి, మీ మీల్స్ అయితే మాత్రం టైంకి తినడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపించకపోయినా మీకు లేటర్ ఆన్ అది ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే, ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనం పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాం. మీకు ఏమన్నా సెక్షువల్ హెరాస్మెంట్ లాంటిది ఎదురైతే మీరు ఆ బిల్డింగ్ని వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ ఒక పార్ట్ టైం జాబ్ కాకపోతే 100 ఛాన్సెస్లో ఒకటి కాకపోతే 99 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి అనంటే, అక్కడ ప్రెషర్ తీసుకుంటూ మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఎదురైతే, ఇక్కడ 99% అలాంటివి జరగవు, ఒకవేళ ఏమైనా ఎదురైతే పక్కన వేరే వాళ్ళకి చెప్పడం, పంచాయతీలు పెట్టడం, ఇట్లాంటివి చేసి ఇంకా హయ్యర్ అథారిటీస్కి రిపోర్ట్ చేయడం ఇట్లాంటివి ఏమీ చేయకుండా కామ్గా బయటకు వచ్చేయండి. వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, మీరు ఇంకొక జాబ్ ఎదుక్కోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, ఇది మన కంట్రీ కాదు. అలాంటివి ఎప్పుడైనా 100లో 1 పర్సన్ లేదా 1000లో 1 పర్సన్ ఫేస్ చేస్తారు అనుకుందాం ఇలాంటివి. సో ఒకవేళ ఫేస్ చేసినప్పుడు ఏంటి అంటే, ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేయండి, అంతే తప్పితే దాన్ని మీరు పబ్లిక్ చేయకుండా. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి అనంటే, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీ మెయిల్ ఐడీస్ కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ, అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితేనే చెప్పండి. బాగా తెలియదు, అప్పుడే పరిచయం అనుకున్న వాళ్ళకి మీ ఫోన్ నెంబర్స్ కానీ మీ మెయిల్ ఐడీస్ కానీ ఇవ్వకండి. ఇప్పుడు కొంతమంది స్పిరిచువల్ ఉన్న వాళ్ళు టెంపుల్స్కి చర్చెస్కి అలా వెళ్తూ ఉంటారు కదా, చర్చ్లో ఏముందిలే అమ్మాయిలకి ఇస్తున్నాం కదా ఫోన్ నెంబర్స్ అని చెప్పేసి, ఏముందిలే మన నాన్న ఏజేగా మన తాత ఏజేగా అని చెప్పి అట్లా అడిగిన వెంటనే నంబర్లు ఇచ్చేయడం అలాంటివి చేయకండి. సో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ హౌస్ అడ్రస్లు ఇచ్చేయడం అలాంటివి కూడా చేయకండి. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే, మిడిల్ క్లాస్ అమ్మాయిలు అండ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు కదా, ఇలా యూకేకి, యూఎస్కి, కెనడాకి, ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి, అబ్రాడ్కి పంపించాలంటే చాలా భయపడతారు. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, అరే వాళ్ళ హస్బెండ్ ఉన్నారులే ప్రొటెక్షన్ అని చెప్పేసి అలా ఒక ధైర్యం ఉంటుంది. కానీ సింగిల్గా వచ్చేటప్పుడు ఏంటి అనంటే, పేరెంట్స్కి ఆ ధైర్యం ఉండదు, ఆ ధైర్యం మనమే ఇచ్చి రావాలి. ఇంట్లో అన్నీ ఫేస్ చేసి డిఫీట్ చేసేలాగా మీ పేరెంట్స్కి ఒక నమ్మకం అనేది ఉండాలి. మీరు అన్నీ చూసుకోగలరు, మీరు అన్నీ ఓవర్కమ్ చేయగలరు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అనే ధైర్యాన్ని ఇస్తే పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడే ఇంకా అన్నీ ఇక్కడ అకామిడేషన్స్ అన్నీ సెట్ చేసుకోనండి. అబ్బాయిలంటే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ రూమ్లోనో హాల్లోనో పడుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, కానీ అమ్మాయిలకి అలా కాదు కదా. సో అంతా కూడా ముందే సెట్ చేసుకొని, అంతా ముందే చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. ఈ కంట్రీ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ గన్ కల్చర్ అలా ఏముండదు, మంచి కంట్రీ ఇది. అండ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఇప్పుడు పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది, పోలీసులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అంటే లేట్ నైట్ అయిపోయిందని కానీ, మీకేమైనా అనుమానపు స్థితిలో ఏమైనా ఉన్నా కానీ, ఇంకా ఎవరన్నా మిమ్మల్ని ఫాలో అవుతున్నారా, అనుమానంగా ఉందా, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటి అనంటే, మీరు వెంటనే 999 అంటే 999 అది ఎమర్జెన్సీ నెంబరు, వెంటనే రెస్పాండ్ అవుతారు పోలీసులు. 999 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ పోలీసులు మన ఇండియాలలాగా లేట్ కాదు, చాలా ఫాస్ట్గా వస్తారు అండ్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు పోలీసులు కూడా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గాడ్ బ్లెస్.